Good morning, friends. Welcome to Groupsadda. ఈ రోజు మనము ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో భాగంగా మనకు ఉన్న సిలబస్ను ఒకసారి పరిచయం చేసుకొని లాస్ట్ చాప్టర్ అనేటువంటి వనరుల అభివృద్ధికి మనం వెళ్ళడం జరుగుతుంది. సో ఒకసారి సిలబస్ మనం పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ ఎకానమీలో ఉన్న మన సిలబస్ను పరిశీలిస్తే గ్రూప్ టూలో భాగంగా ఏపీ ఎకానమీ మనకు ఏమేం టాపిక్లు అక్కడ ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే అందులో మనకు టాపిక్లు ఏమున్నాయంటే, ఫస్ట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాలు. ఈ ఆర్థిక విధానాల్లో వాళ్ళు మనకు ఏమేమి అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగిందంటే, ఒకటి ఆర్థిక పరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి, తర్వాత సాంఘిక పరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా జనాభా కూర్పు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా ఎంత, ఇందులో స్త్రీ పురుష నిష్పత్తి ఎంత, పట్టణ జనాభా ఎంత, గ్రామీణ జనాభా ఎంత అనే అంశాలు మనకు ఈ టాపిక్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా సెకండ్ టాపిక్ను కూడా మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్, తర్వాత ఇందులోనే ఏపీ ఇండస్ట్రియల్ సెక్టార్, ఇవి మనకు సిలబస్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయం ఉద్యోగంలో పాత్ర, అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో అగ్రికల్చర్ పాత్ర, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంటల తీరు, ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి భూ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ విత్త వనరులు, మార్కెటింగ్ వనరులు, ఇవన్నీ మనకు అగ్రికల్చర్ సెక్టార్లో కవర్ చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ సెక్టార్లో పారిశ్రామిక విధానాలు, అదేవిధంగా ప్రభుత్వం అనుసరించినటువంటి పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. థర్డ్ టాపిక్ను ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ వనరుల అభివృద్ధిలో ఏ అంశాల వల్ల పొందపరచడం జరిగింది, అంటే రిసోర్సెస్ ఎట్లా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కు, ఇందులో మనకు బడ్జెట్ అనేటువంటి టాపిక్ను మెన్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో వనరులను ఏ విధంగా సమీకరించుకోవడం జరిగింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో బైఫర్కేషన్ జరిగిన తర్వాత, అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ, ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ కానీ, ఎటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం అందించాలనేటువంటి అంశాలు ఇందులో పొందపరచడం జరిగింది. అయితే సిలబస్లో మనకు అక్కడ కేంద్రంతో, అంటే చట్టం అమలుకి ఎలా వచ్చింది, చట్టంలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు ఎలా ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కు అమలు చేయడం జరిగింది, అమలు చేయడంలో భాగంగా ఇటీవల కాలంలో మనం అబ్జర్వ్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వంతో ఏపీఆర్ఏ చట్టం సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంఘర్షణలు అనేది ఇక్కడ, అంటే ఎటువంటి సంఘర్షణలు మనకు ఇక్కడ ఉన్నాయి, అంటే చట్టంలో ఉన్నటువంటి అంశాలేమి, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చేతను అందించడం జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఏ అంశాలపైన కేంద్ర ప్రభుత్వంతో సంఘర్షించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇటీవల మనకు రాష్ట్ర ప్రభుత్వం 10 శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇందులోనే మనకు పబ్లిక్ డెట్స్, ప్రభుత్వ రుణము అంటున్నాం ఇక్కడ, ప్రభుత్వ రుణము ఏ విధంగా ఉంది ఇక్కడ, ప్రభుత్వ రుణము ఏ మార్గాల ద్వారా తీసుకోవడం జరుగుతుంది, ఏ మార్గాల నుంచి ప్రభుత్వ రుణము ఎక్కువగా ఉంది అనే అంశాలు, మరియు ఇందులో భాగంగానే మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఈఏపీలు అన్నాం, అంటే కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక హోదా అమలు చేయలేని పక్షంలో ఆంధ్రప్రదేశ్కి, అంటే ప్రత్యేక హోదా గురించి మనం డిమాండ్ చేయడం జరిగింది, స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ను తీసుకోవాలనేటువంటి డిమాండ్ జరిగింది. అయితే స్పెషల్ స్టేటస్ కేటగిరీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేము కాబట్టి స్పెషల్ స్టేటస్ కేటగిరీతో సమానంగా, అంటే
ఆ హోదా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే లబ్ధి పొందుతున్నాయో అందుకు సమానంగా స్పెషల్ ప్యాకేజీని ఆర్థిక సహాయాన్ని ఇస్తాము అనేటువంటి ఒక ప్రతిపాదనను ఓకే మన వాళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుకు తీసుకొని రావడం జరిగింది. అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు ఏవైతే ఆర్థిక పరమైనటువంటి పారిశ్రామిక పరమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయో అందుకు సమానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఆర్థిక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఆ ప్రతిపాదన కూడా పూర్తిగా అమలు చేయలేనటువంటి పక్షంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి వివిధ మార్గాలను అనుసరించడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సహాయాన్ని అందిస్తాదో ఆంధ్రప్రదేశ్కు క్లియర్గా ఒక మార్గదర్శకాలు ఇవ్వలేని కారణంగా కూడా ఇందులో ఆంధ్రప్రదేశ్ నష్టపోతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ మనకు ఒక్కి నొక్కానించడం చెబుతుంది. అందులో భాగంగానే ఇదే టాపిక్లో మనకు ఏపీ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ జాతీయ ఆదాయాన్ని మీరు ఇండియన్ ఎకానమీలో భాగంగా చూసి ఉంటారు ఇక్కడ. సో కాబట్టి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం దీన్ని ఇక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి. అదేవిధంగా ఈ స్థూల దేశీయోత్పత్తిలో భాగంగా ఏవైతే వివిధ భావనలు ఉన్నాయో అంటే జిఎస్డిపి అంటాం, ఎన్ఎస్డిపి అంటాం, జిఎస్డిపి, ఎన్ఎస్డిపి, అదేవిధంగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, పర్ క్యాపిటా ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఈ మూడింటిని మనము మన పొరుగు రాష్ట్రాలతోనూ మరియు భారతదేశంతోనూ పోల్చండి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిఎస్డిపి గ్రోత్ రేట్, ఎన్ఎస్డిపి గ్రోత్ రేట్, పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఏ విధంగా ఉన్నాయి అంటే భారతదేశంతో పరిశీలించినప్పుడు ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో వివిధ రంగాల యొక్క వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, వ్యవసాయ రంగం వృద్ధి రేటు ఎట్లా ఉంది, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎట్లా ఉంది, సేవా రంగం వృద్ధి రేటు ఎట్లా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల యొక్క పాత్ర, కాంట్రిబ్యూషన్, షేర్ ఎలా ఉంది, అదేవిధంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటుకు భారతదేశంలో ఉన్నటువంటి వృద్ధి రేటుకు, అదేవిధంగా మన నైబరింగ్ కంట్రీస్ అయినటువంటి తెలంగాణతో మన ప్రస్తుతం మన యొక్క సన్నిహిత రాష్ట్రమైనటువంటి మన దయాది రాష్ట్రమైనటువంటి మనం దయాది రాష్ట్రం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మనకు తెలంగాణ విషయంలో విడిపోయినప్పటి నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం మనకు అనిపించట్లేదు, ఘర్షణలతో కూడుకున్నటువంటి వాతావరణమే మనకు వివిధ అంశాలపైన జరుగుతుంది. వాటర్ రిసోర్సెస్లో కానీ, ఆస్తుల పంపకాల్లో కానీ, ఎంప్లాయీస్ విభజనలో కానీ పొరుగు రాష్ట్రంతో మనకు అనేక సమస్యలు ఉన్నాయి. చట్టము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా సమస్య మనకు పరిష్కారం జరగలేదు. ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ వనరులు అభివృద్ధిలో భాగంగా బడ్జెట్ వనరులు ఇందులో ఉన్నటువంటి అవరోధాలు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ మార్గాల ద్వారా అభివృద్ధికి అవసరమైనటువంటి వనరులను సమకూర్చుకుంటుంది, ఏ వనరులు తక్కువగా ఉన్నప్పుడు ఏ అంశాలను అంటే ఏ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటుంది, వనరుల సమీకరణ అంటాం. ఇటీవలగా మనం చూస్తూనే ఉంటాం ఆదాయాన్ని సృష్టించేటువంటి ఆలోచనలు మా దగ్గర ఉన్నాయని ప్రభుత్వం చెప్తుంది. మళ్ళీ ఏ మార్గాల ద్వారా ఆదాయాలను సృష్టించుకోవడం జరుగుతుంది, ఈ వచ్చినటువంటి ఆదాయాలను ఆర్థిక అభివృద్ధికి ఏ రూపాల్లో వ్యయం చేయడం జరుగుతుంది అనేటువంటి అంశాలు ఇవి మనకు థర్డ్ చాప్టర్లో ఆంధ్రప్రదేశ్ వనరులు అభివృద్ధి అనేటువంటి టాపిక్లో ఈ అంశాలు పొందపరచడం జరిగింది. ఈరోజు మనము ఈ గ్రూప్స్ అడ్డాలో ఆంధ్రప్రదేశ్లో థర్డ్ చాప్టర్ అనేటువంటి వనరుల అభివృద్ధి, ఇందులో బడ్జెట్ సంబంధించిన అంశాలు, కేంద్ర చట్టము అంటే కేంద్రంతో ఉన్నటువంటి సంఘర్షణకు సంబంధించిన అంశాలు, తర్వాత మనకు పబ్లిక్ డెట్స్, ప్రభుత్వ రుణం ఏ విధంగా ఉంది, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ద్వారా మనము ఎంత
నిధులను సమీకరించుకోవడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి మనకు సమస్యలేమి, ఏపీ జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇందులో ఉన్నటువంటి భావనలేమి, ఇందులో ఏ రంగాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది, తర్వాత భారతదేశంతోనూ మరియు మన పొరుగు రాష్ట్రాలతోనూ మనము కంపేర్ చేసినప్పుడు మనం ఏ విధంగా ఉన్నాం, మన అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాలు మనం ఇందులో మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి, ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి అంటే ఏమి? రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిని మనము దేన్ని రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిగా పరిగణించడం జరుగుతుంది? దీన్ని వలన మనకు ఉపయోగం ఏమి అంటే, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఇస్ నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయము, రాష్ట్ర ఆదాయము. దీన్ని మనము జిఎస్డిపి అంటాం, జస్ట్ లైక్ జీడిపి అండ్ జిఎన్పి, నేషనల్ ఇన్కమ్ అంటాం కదా. భారతదేశ జాతీయ ఆదాయము, భారతదేశ జాతీయ ఆదాయము, భారతదేశ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భావనలు మనకు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, దేశ స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి. ఇదే విధంగా రాష్ట్ర ఆదాయము జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఒక దేశం, ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక వృద్ధి ఎలా ఉంది, ఒక రాష్ట్రానికి ఆదాయము ఏ ఏ రంగాల ద్వారా సమకూరుతుంది, అదేవిధంగా ఏ రంగం యొక్క పాత్ర రాష్ట్ర ఆదాయంలో ఎక్కువగా ఉంది, ఏ రంగం యొక్క పాత్ర రాష్ట్ర ఆదాయంలో తక్కువగా ఉంది అనే అంశాలు మనము తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మనకు ఏపీపీఎస్సి వాళ్ళు క్వశ్చన్స్ ఇట్లే అడుగుతున్నారు, మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో జిఎస్డిపిలో ఎక్కువ వాటా ఉన్న రంగం ఏమి అంటే, ఆర్థిక వ్యవస్థను మనము మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కానీ, దేశ ఆర్థిక వ్యవస్థను కానీ మనం మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది. దాన్నే మనము ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము లేదా వ్యవసాయ అనుబంధ రంగాలు అంటాం. దీన్ని ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగము. ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాలు, అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ను మనము ప్రాథమిక రంగంలో కింద కేటగిరీ చేయడం జరిగింది. అదేవిధంగా ద్వితీయ రంగము, సెకండరీ సెక్టార్ అంటాం. ద్వితీయ రంగంలో మనకు కే మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి ఇక్కడ, అదేవిధంగా విద్యుత్తు, గ్యాసు, నీటి సరఫరా మరియు నిర్మాణ రంగాలను ఇందులో మనం పొందపరచడం జరిగింది. థర్డ్ సెక్టార్ ఓకే, సర్వీస్ సెక్టార్, సేవారంగము, టెర్షరీ సెక్టార్ అంటాం దీన్ని. ఓకే, ఆర్థిక వ్యవస్థను మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రైమరీ సెక్టార్, రెండు సెకండరీ సెక్టార్, థర్డ్ టెర్షరీ సెక్టార్. సర్వీస్ సెక్టార్లో భాగంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఏ అంశాలు ఉంటాయి, హోటల్స్ అంటున్నాం, బీమా అంటున్నాం, బ్యాంకింగ్ అంటున్నాం, ట్రాన్స్పోర్టేషన్ అంటున్నాం, కమ్యూనికేషన్ అంటున్నాం, అదర్ సర్వీసెస్ అంటున్నాం. ఈ అంశాలన్నీ మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ఓకేనా, సర్వీస్ సెక్టర్లో ఏ అంశాలని చెప్పుకున్నాం ఇక్కడ, హోటల్స్ అండ్ రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ అంటున్నాము, అదేవిధంగా ఓకే కమ్యూనికేషన్ అంటున్నాము, బ్యాంకింగ్ అంటున్నాము, అదర్ సెక్టర్ అదర్ సర్వీసెస్ అంటున్నాము. అంటే జనరల్గా మన దేశ ఆర్థిక వ్యవస్థను ఓకే మూడు ప్రధాన రంగాలుగా వర్గీకరించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను కూడా స్థూలంగా మూడు రంగాలుగా వర్గీకరించడం జరిగింది. అయితే ఇందులో ఉన్నటువంటి సబ్ సెక్టార్స్ను అన్నిటినీ పరిశీలిస్తే
స్థూలంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 9 రంగాలుగాను 17 ఉపరంగాలుగాను వర్గీకరించడం జరిగింది ఇక్కడ. సో మనం ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ, క్వశ్చన్ ఏ విధంగా రావచ్చిందిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు రాష్ట్ర ఆదాయంలో జిఎస్డిపిలో ఏ రంగం వాటా ఎక్కువగా ఉంది, ఏ రంగము మొదటి ర్యాంక్ ఉంది, ఏ రంగం సెకండ్ ప్లేస్లో ఉంది, ఏ రంగం థర్డ్ ప్లేస్లో ఉంది, అదేవిధంగా కంపారిటివ్గా అడిగితే మనకు ఒక్కోసారి ఇక్కడ. సో భారతదేశ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల యొక్క వాటాను పరిశీలించినట్లయితే, అంటే మనం కంపారిటివ్గా భారతదేశ జాతీయ ఆదాయంలో ఎక్కువ వాటా ఉన్న రంగం ఏమి, అంటే 3 రంగాల వాటా మనకు ఓకే 100% అనుకుంటే మనకు వచ్చేటువంటి ఆదాయము 3 రంగాల వాటా 100% అనుకుంటే మనకి ఇక్కడ ఏ రంగం వాటా ఎక్కువగా ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి రంగం ఏమి అంటే జనరల్గా మనకు సర్వీస్ సెక్టార్ నుంచి మనకు ఎక్కువ ఆదాయం ఉంది, సెకండ్ ప్లేస్లో ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎక్కువ ఆదాయం ఉంది, థర్డ్ ప్లేస్లో ప్రైమరీ సెక్టార్ ఉంది. ఇది దేశ స్థాయిలో పరిశీలించినట్లయితే జీడిపిలో, అది ఇక్కడ మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల యొక్క వాటా. క్వశ్చన్ ఇక్కడే వస్తుందండి, అభ్యర్థులు గమనించాలి ఇక్కడ మనకు. అంటే మన అంతా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా అడగగలుగుతున్నారు, ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుంది, అంతా చదువుకుంటాం, ఈ రంగం వాటా ఇంత ఉంది, ఈ రంగం వాటా ఇంత ఉంది ఇట్లా అన్నప్పుడు. అయితే వాళ్ళు కంపారిటివ్గా అడిగినప్పుడు ఈ క్రింది వాటిలో ఓకే ఈ క్రింద ఇచ్చినటువంటి అంశాల్లో ఏది కరెక్ట్ ఆన్సర్ ఏమి అని అన్నప్పుడు కంపారిటివ్గా మనం పరిశీలించినప్పుడు జీడిపిలో వివిధ రంగాల వాటా మన మైండ్లో ఉండాలి, అదేవిధంగా జిఎస్డిపిలో వివిధ రంగాల వాటా మన మైండ్లో ఉండాలి. జీడిపిలో వివిధ రంగాల వాటను తీసుకున్నప్పుడు ర్యాంకులు ఇస్తూ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ర్యాంకు సర్వీస్ సెక్టార్ అంటున్నాం, సెకండ్ ప్లేసు ఇండస్ట్రియల్ సెక్టార్ లేదా ద్వితీయ రంగం అంటున్నాం, థర్డ్ ప్లేసు అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. దేన్ని ఇక్కడ జాతీయ ఆదాయంలో జీడిపిలో. అయితే రాష్ట్ర ఆదాయాన్ని పరిశీలిస్తే ఇక్కడ అంటే వ్యవసాయ రంగము చివరి స్థానంలో ఉన్నటువంటిది భారత జాతీయ ఆదాయంలో వాటాపరంగా దేశ జాతీయ ఆదాయంలో 3 రంగాల వాటాను మనం పరిశీలించినట్లయితే ఏ రంగం వాటా ఎక్కువ ఉందండి మనకు భారతదేశం యొక్క జాతీయ ఆదాయంలో అంటే సేవా రంగం నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉందండి. మళ్ళా 2వ స్థానము ఏ రంగం ఉంది ఇక్కడ అంటే ద్వితీయ రంగము లేదా పారిశ్రామిక రంగం నుంచి ఉందండి. మళ్ళా థర్డ్ ప్లేస్లో ఏ రంగం వాటా ఉంది ఇక్కడ అంటే వ్యవసాయ రంగం వాటా ఉంది, అగ్రికల్చర్ సెక్టార్ వాటా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వచ్చినప్పుడు మనము వివిధ రంగాల వాటాను పరిశీలిస్తే రాష్ట్ర ఆదాయంలో ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ప్రైమరీ సెక్టార్ ఉంది, అయితే సెకండ్ ప్లేస్లో ఇక్కడ మనకు వ్యవసాయ రంగం ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఎట్లా వస్తుంది ఇక్కడ అన్నప్పుడు, ఓకే భారతదేశ ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంతో పోల్చినప్పుడు ఓకే రాష్ట్ర ఆదాయంలో ద్వితీయ స్థానము ఏ రంగం వాటా ఉంది, భారతదేశంలో ద్వితీయ రంగం ఏమో పారిశ్రామిక రంగం ఉంది, రాష్ట్రంలేమో ద్వితీయ స్థానంలో వ్యవసాయ రంగం ఉంది ఇక్కడ. ఇది మనం అభ్యర్థులు గమనించుకోవాలి కంపారిటివ్గా. ఇట్లా కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడగవచ్చు, మనం పర్సంటేజ్ అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో భారతదేశ వ్యవసాయ రంగం వాటాను జాతీయ ఆదాయాన్ని రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయ రంగం వాటాను పరిశీలించినట్లయితే భారతదేశంలో వ్యవసాయ రంగం వాటా 3వ స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో 2వ స్థానంలో ఉంది. అదేవిధంగా భారతదేశ స్థాయిలో అంటే భారతదేశంలో వ్యవసాయ రంగ వృద్ధి రేటును ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ వృద్ధి రేటుతో పోల్చినట్లయితే భారతదేశ స్థాయిలో వ్యవసాయ రంగ వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు కంటే చాలా తక్కువగా ఉంది, మనం డబుల్ డిజిట్స్లో ఉన్నాం వ్యవసాయ రంగ వృద్ధి రేట్లో. ఇంతవరకు జాతీయ స్థాయిలో మనము 4% వృద్ధి రేటు కంటే ఎక్కువ సాధించలేకపోవడం జరిగింది. అంటే ఇది మనము ప్రిపరేషన్ అయ్యేటువంటి విధానం, ఎట్లా ప్రిపేర్ కావాలి,
ఏ అంశాల మీద ఫోకస్ చేసే అవకాశం ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం ఉంది. ఓకే, మళ్ళీ మనం ఎక్కడున్నాం ఇప్పుడు అంటే జిఎస్డిపిలో ఉన్నటువంటి భావనలు ఏమి, ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎటువంటి భావనలు ఉన్నాయి, ఇక్కడ మనము జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అని చదివింటారు మీరు, ఎక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి, పర్ క్యాపిట ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, అదేవిధంగా ఓకే మీరు పర్సనల్ ఇన్కమ్ అనేటువంటి భావనలు మీరు జాతీయ ఆదాయంలో చదివే ఉంటారు ఇక్కడ. అయితే జిఎస్డిపిలో ఉన్నటువంటి భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్డిపి, మనము మళ్ళా జిఎస్డిపి అంటే ఏమి, ఇక్కడ జనరల్గా మనం ఇక్కడ అంటే ఒక రాష్ట్రంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువనే మనము రాష్ట్ర ఆదాయంగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఆర్థిక సంవత్సరము అంటున్నాం, ఆర్థిక సంవత్సరాన్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చ్ వరకు ఉన్నటువంటి పీరియడ్ను మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. మనం అనుకుంటాం చాలా చిన్న బిట్టు అని, గతంలో గ్రూప్ 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగినటువంటిది ఆర్థిక సంవత్సరం అనగానేమి ఈ క్రింది వాటిలో. ఓకే, 1 ఏప్రిల్ 31 మార్చ్, జనవరి 2 డిసెంబర్, జూన్ 2 ఏప్రిల్, ఇట్లా మనకు క్వశ్చన్ వాళ్ళు దాంట్లో మనకు పొందబడడం జరుగుతుంది. ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 మార్చ్తో ముగిసేటువంటి సంవత్సరాన్ని మనం ఆర్థిక సంవత్సరంగా పరిగణించడం జరుగుతుంది. అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఉత్పత్తి అయినటువంటి అంటే ప్రైమరీ సెక్టర్ నుంచి ఉత్పత్తి అయినటువంటి, సెకండరీ సెక్టర్ నుంచి ఉత్పత్తి అయినటువంటి, టెర్షరీ సెక్టర్ ఉత్పత్తి రంగం నుంచి ఉత్పత్తి అయినటువంటి, రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువనే, అంతిమ వస్తు సేవల విలువనే రాష్ట్ర ఆదాయంగా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్గా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఈ ఎందుకు ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే రాష్ట్ర ఆదాయంలో వివిధ రంగాల యొక్క పాత్ర ఏ విధంగా ఉంది. ఓకేనా, వాడు అడుగుతాడు ఇక్కడ కే క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు ఇక్కడ అంటే జిఎస్డిపి అనగా, జిఎస్డిపి అనగా అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే ఎక్స్పాన్షన్ కాదు ఇక్కడ, దేన్ని జిఎస్డిపిగా పరిగణలోకి తీసుకుంటాం అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. ఇక్కడ ఒక రాష్ట్ర భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి అయిన వస్తు సేవల విలువ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రాష్ట్రం మన రాష్ట్ర పౌరుల చేత రాష్ట్రం వెలుపల కానీ రాష్ట్రం బయట కానీ వచ్చినటువంటి ఆదాయాన్ని జిఎస్డిపి అంటాము, ఆప్షన్ 2లో ఉంటుంది. ఆప్షన్ 3లో ఒకేముంటుంది ఇక్కడ అంటే ఓకే రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు చేసేటువంటి ఆదాయము, దాన్ని మనము ఆప్షన్ 3లో మనం చూడవచ్చు ఇక్కడ. అంటే ఆప్షన్ 1లో దేశ సరిహద్దులు రాష్ట్ర సరిహద్దుల లోపల భౌగోళిక సరిహద్దులలో, ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే మీకు ఈ అంశాన్ని ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఇటు కాన్సెప్ట్ చదివింటారు జీడిపి అండ్ జిఎన్పి, ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఇక్కడ అంటే దేన్ని జీడిపి అండ్ జిఎన్పి, మీరు జాతీయ ఆదాయంలో ఈ అంశాలు మీ మైండ్లో బాగా ఫోకస్ చేసుకొని ఉంటారు. జాతీయ ఆదాయం అంటే ఏమి అంటే జిఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని కొందరు చదివింటారు, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని కొందరు చదివింటారు ఇక్కడ. ఎందుకంటే జాతీయ ఆదాయంగా దేన్ని పరిగణలోకి తీసుకుంటామంటే కే మనము జిఎన్పి అట్ బేసిక్ మార్కెట్ ప్రైస్ను పరిగణలోకి తీసుకుంటున్నాం, కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ను. మీరు ఇక్కడ జిఎన్పి ఉంది కదా, సో జిఎన్పి అంటే ఏమి, ఇక్కడ భారతదేశ పౌరులచే వచ్చేటువంటి ఆదాయాన్ని జిఎన్పి అంటాం. ఇక్కడ మనకు వచ్చినప్పుడు ఈ రెండు అంశాలు మనకు మళ్ళా ఇక్కడ అంటే దేశ భౌగోళిక సరిహద్దులు దేశ పౌరుల చేత అని ఉంటుంది అక్కడ. ఇక్కడైతే మనము దేన్ని ఆదాయంగా తీసుకుంటామంటే రాష్ట్ర భౌగోళిక సరిహద్దులు ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ. ఆప్షన్ 2లో వాడు మనకి ఏమి ఇచ్చింటాడు ఇక్కడ అంటే రాష్ట్రం పౌరుల చేత, రాష్ట్ర పౌరుల చేత రాష్ట్రం లోపల కానీ రాష్ట్రం బయట కానీ ఉత్పత్తి చేసేటువంటి
జనరేట్ చేసినటువంటి ఆదాయము. ఆప్షన్ 3 పై 2, ఆప్షన్ డికే ఏదీ కాదు. ఇట్లా మనకు ఆప్షన్స్లో ఉండొచ్చు. ఎందుకంటే జనరల్గా క్వశ్చన్ ఇట్లా గతంలో అడిగినాడు. ఇక్కడ మనం ఇక్కడ జిఎస్డిపి జిఎన్పి గురించి చదివి ఉంటాము. ఇక్కడ ఇక్కడ మనం చూసినప్పుడు ఓకే జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్, బేసిక్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్ను ఆదాయంగా తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా రాష్ట్రం లోపల రాష్ట్రం వెలుపల పౌరులచే ఉత్పత్తి చేసినటువంటి విలువనే జాతి రాష్ట్ర ఆదాయంగా తీసుకుంటాం అనేటువంటి ఒక ఆలోచన మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర ఆదాయంగా రాష్ట్ర పౌరులు రాష్ట్ర సరిహద్దుల లోపల కానీ రాష్ట్రం వెలుపల కానీ చేసినటువంటి ఆదాయాన్ని ఇక్కడ తీసుకోరు. కారణం మనకు సమాచారం లేకపోవడమే. సో కాబట్టి రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలోనే ఉత్పత్తి అయినటువంటి రాష్ట్ర వివిధ రంగాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మాత్రమే రాష్ట్ర జిఎస్డిపిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే మనకి ఇక్కడ కాన్సెప్ట్స్ ఆఫ్ జిఎస్డిపి అంటాం. ఇక్కడ ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి జిఎస్డిపిలో జనరల్గా అన్నప్పుడు, ఓకే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, మనకు ఆప్షన్స్లో జీవీఏ అని కూడా వస్తుంది, జీవీఓ, గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ జీవీఏ, గ్రాస్ వాల్యూ ఆడెడ్ ఎన్ఎస్డిపి అండ్ ఎన్విఏ నెట్ వాల్యూ ఆడెడ్ పర్ క్యాపిటా ఇన్కమ్. మళ్ళీ ఇందులో మనకు ఒకటి ఏమొస్తుంది ఇక్కడ అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు, మార్కెట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలు, రెండు కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు. ఇవి మనకు జనరల్గా మనకున్నటువంటి సిలబస్లో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సిలబస్లో కానీ మనకు కనపడేటువంటి వివిధ భావనలు కాన్స్టెంట్ ప్రైసెస్ అంటాం ఇక్కడ. ఓకే ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, ప్రస్తుత ధరలు, స్థిర ధరలు. దేన్ని ప్రస్తుత మార్కెట్ ధరలు అంటాము, దేన్ని స్థిర ధరలు అంటాము. అంటే మనకి ఇక్కడ జిఎస్డిపిని మార్కెట్ ప్రైసెస్లో అంచనా వేయచ్చు, జిఎస్డిపిని కాన్స్టెంట్ మార్కెట్ ప్రైస్లో అంచనా వేయచ్చు, ఎన్ఎస్డిపిని మార్కెట్ ప్రైస్లో అంచనా వేస్తున్నారు, ఎన్ఎస్డిపిని కాన్స్టెంట్ ప్రైసెస్లో కూడా అంచనా వేస్తున్నారు. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం మనం. మళ్ళీ భారతదేశం యొక్క ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది అన్నప్పుడు మనము సిఎస్ఓ అంటున్నాం. సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మన దేశంలో జాతీయ ఆదాయాన్ని గణించేటువంటి సంస్థ వ్యవస్థ ఏది? కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మన రాష్ట్ర ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తున్నారు అనేది ఇక్కడ మనం పరిశీలించినట్లయితే రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసే వాళ్ళు ఇక్కడ డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. డైరెక్టరేట్ ఆఫ్ ఎవరు అంచనా వేస్తున్నారు ఇక్కడ అన్నప్పుడు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. మనకు క్వశ్చన్ పేపరు తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్న చిన్న పదజాలాలను ఇంగ్లీష్లో గుర్తు పెట్టుకోవడం మంచిది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, రాష్ట్ర ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తారు? ఓకేనా? రాష్ట్ర ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తున్నారు ఇక్కడ? డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన రాష్ట్ర ఆదాయాన్ని, జిఎస్డిపిని అంచనా వేయడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఓకే, మళ్ళీ మనం భావనను పరిశీలించినప్పుడు జిఎస్డిపి, జీవీఓ, జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్, ఎన్ఎస్డిపి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నెట్ వాల్యూ యాడెడ్ అండ్ పిసిఐ పర్ క్యాపిటా ఇన్కమ్, మార్కెట్ ప్రైసెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్. మొదట మనము వీటి గురించి పరిశీలిద్దాం. మార్కెట్ ప్రైసెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్. మార్కెట్ ప్రైసెస్ అంటే ఏమి? అంటే కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు రెండు రకాల ధరలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం మార్కెట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు, ప్రజెంట్ మార్కెట్ ప్రైసెస్ ఆర్ కరెంట్ మార్కెట్ ప్రైసెస్, అదేవిధంగా కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు అంటాం ఇక్కడ. మళ్ళీ మార్కెట్ ప్రైసెస్ ప్రస్తుత
మార్కెట్ ధరలు, కరెంట్ మార్కెట్ ప్రైసెస్ అంటే మళ్ళీ కాన్షన్ ప్రాసెస్ అంటే ఏమి, ఇక్కడ వీటి మధ్య ఉన్న తేడా ఏమి అంటే ప్రస్తుత ధరలు స్థిర ధరలు, స్థిర ధరలు ప్రస్తుత ధరలు స్థిర ధరలు వీటి మధ్య తేడా ఏమి. ఇక్కడ ఈ రెండు రకాల ధరలలో మనకు సిఎస్ఓ కానీ అదేవిధంగా డిఈఎస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు మనకు కే జీడిపి అట్ కరెంట్ మార్కెట్ ప్రైసెస్, జీడిపి అట్ కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ అట్లా అంచనా వేయడం జరుగుతుంది. అదేవిధంగా డిఈఎస్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటే ఇది నేషనల్ ఇన్కమ్, ఇది స్టేట్ ఇన్కమ్, రాష్ట్ర ఆదాయాన్ని సిఎస్ఓ ప్రస్తుత ధరల్లోనూ స్థిర ధరల్లోనూ అంచనా వేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ఆదాయాన్ని కే డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ప్రజెంట్ ధరలు అంటే ప్రస్తుత ధరల్లోనూ మరియు స్థిర ధరల్లోనూ అంచనా వేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుత ధరలు అనగా స్థిర ధరలు అనగా ఓకే డిఫరెన్స్ ఏమి, వీటిని ప్రస్తుత ధరలు అంటామంటే ఒక వస్తువు యొక్క విలువ అంతిమ వస్తు సేవల విలువనే మనం ఆదాయంగా తీసుకుంటున్నాం కదా. ఇక్కడ ఆ వస్తు సేవల విలువ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ అంటున్నాం. ఇక్కడ ఈ మార్కరు ప్రజెంట్ మార్కెట్లో ఎంత విలువ ఉంది, అది 30 రూపాయల 40 రూపాయల 50 రూపాయల ఎంతో కొంత ఉంటుంది ఈ రోజు మార్కెట్లో అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో. మనం ఆర్థిక సంవత్సరానికి ధరలు వేస్తాం కదా ఇక్కడ. సో ఆర్థిక సంవత్సరంలో ఒక వస్తువు ధర ఎంత ఉంటే ఇటువంటి వస్తువులు ఎన్ని తయారైనాయో వాటి యొక్క మొత్తం విలువను మనం చేస్తే దాన్ని కరెంట్ మార్కెట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2017-18 ఓకేనా. ప్రస్తుత ధరలు స్థిర ధరల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఎట్లా తేడా ఏంది అండి ఇక్కడ అన్నప్పుడు ఓకే ప్రస్తుత ధరలు కరెంట్ మార్కెట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలు మనము ఒక సిఎస్ఓ కానీ డిఎస్ వాళ్ళు కానీ ఎట్లా అంచనా వేస్తున్నారు ఓకే. డిఎస్ వాళ్ళు ఓకే అంటే జాతీయ ఆదాయము రాష్ట్ర ఆదాయాన్ని కరెంట్ మార్కెట్ ప్రైసెస్ లేదా ప్రస్తుత ధరలు అంచనా వేస్తే ఏ సంవత్సరానికి మనము ఆదాయాన్ని అంచనా వేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2016-17 అదేవిధంగా 2017-18 అదేవిధంగా 2018-19 ఇది మనకి ఇంకా డేటా రాలే. ఎందుకు 2018-19 రాలే అంటే జనరల్గా మనకు సర్వే బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు వచ్చేటువంటి డేటా సర్వే. సర్వేలో మనకు కరెంటు ఈ అంశాలు కనపడుతూ ఉన్నాయి, అప్డేట్లో ఉన్నటువంటి అంశాలు ఇక్కడ. సో కాబట్టి 2017-18లో వివిధ రకాల ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ మార్కెట్లో ఎంత ఉందో దాని అంటే వస్తు సేవల ధరలు ఎట్లా ఉన్నాయో ఈ మార్కెట్ గురించి మాట్లాడినప్పుడు ఆ ధరలను పరిగణలోకి తీసుకొని ఆదాయాన్ని అంచనా వేస్తే దాన్ని ప్రస్తుత ధరలు అంటున్నాము. అంటే ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చినటువంటివి, సెకండరీ సెక్టార్ నుంచి వచ్చినటువంటివి, టెర్షియరీ సెక్టార్ నుంచి వచ్చినటువంటి రకరకాల వస్తు సేవల విలువను ప్రస్తుత మార్కెట్ ధరలతో అంచనా వేస్తే వచ్చేటువంటి ఆదాయాన్ని ప్రస్తుత ధరల వద్ద జాతీయ ఆదాయం అంటారు. మీరు సర్వేను పరిశీలించినట్లయితే మీకు రెండు రకాల టేబుల్స్ కనపడుతూ ఉంటాయి, ప్రస్తుత ధరల వద్ద స్థిర ధరల వద్ద. ప్రస్తుత ధరలు అంటే ఏమి, ప్రజెంట్ మార్కెట్ ప్రైసెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2016-17 ఉత్పత్తి అయినటువంటి వివిధ రంగాల నుంచి ఉత్పత్తి అయినటువంటి మొత్తం వస్తు సేవల విలువ అన్నప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో వాటి యొక్క ధర మార్కెట్లో ఎంత ఉందో వాటి విలువ మొత్తాన్ని మనము ప్రస్తుత ధరల వద్ద ఆదాయము. అదేవిధంగా 2017-18 మొత్తం ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ ఈ ఆర్థిక సంవత్సరంలో వాటి ధరలతో మనము గణిస్తే వచ్చేది ప్రస్తుత ధరల వద్ద జాతీయ ఆదాయము అంటాం. మళ్ళీ స్థిర ధరలు అంటున్నాం ఇక్కడ, స్థిర ధరలు లేదా కాన్స్టెంట్ ప్రైసెస్ అంటున్నాం ఇక్కడ. కాన్స్టెంట్ ప్రైసెస్ స్థిర ధరలు వేటిని స్థిర ధరలు అంటాము, వేటిని స్థిర ధరలు కాన్స్టెంట్ ప్రైసెస్ అంటున్నాము. వీటికి కూడా ప్రైసెస్ అంటున్నాం. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏమిటంటే బేస్ ఇయర్ ధరలు. ఏమి ఇక్కడ బేస్ ఇయర్ ధరలు అంటే
జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏదో ఒక సంవత్సరాన్ని బేస్ ఇయర్గా సిఎస్ఓ వాళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉంది. అంటే స్థిర ధరలు, బేస్ ఇయర్ అంటే ఏమి, ఇక్కడ ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే వస్తు సేవల ధరల్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా స్థిరంగా నిలకడగా వస్తు సేవల ధరలు కొనసాగుతూ ఉంటాయో ఆ సంవత్సరాన్ని మనం బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. అంటే బేస్ ఇయర్ అంటే ఏమి, ఇక్కడ అంటే బేస్ ఇయర్ ఎవరు ప్రకటిస్తారు, ఇక్కడ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించడం జరుగుతూ ఉంది. ఏ ఆర్థిక సంవత్సరంలో అయితే వస్తు సేవల యొక్క ధరలుకి స్థిరంగా నిలకడగా, ధరలు అంటే ఎటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా స్థిరంగా కొనసాగుతాయో అటువంటి ధరలను, ఆ ధరలు ఉన్నటువంటి సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతుంది. దాన్ని మనం కాన్స్టెంట్ ప్రైసెస్ అంటాం. ఇక్కడ మళ్ళా ప్రస్తుతము సిఎస్ఓ దేన్ని బేస్ ఇయర్గా ప్రకటించడం జరిగింది అంటే 2015 సంవత్సరం నుంచి అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా మన దేశంలో సిఎస్ఓ 2015 సంవత్సరం నుంచి 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది గతంలో వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్టు. ఈ క్రింది వాటిలో బేస్ ఇయర్ ఏది అంటాడు, ప్రస్తుతం బేస్ ఇయర్ ఏది అంటే 2011-12 కంటే బేస్ ఇయర్లు చాలా ఉన్నాయి. ఏమేమి తీసుకున్నాం, 2004-05 ఉంది మనకు బేస్ ఇయర్గా, గతంలో ఉన్నటువంటి బేస్ ఇయర్ 1999-2000 ఉంది ఇక్కడ, అదేవిధంగా 1993-1994 ఉంది ఇక్కడ, అదేవిధంగా 1947-1948 కూడా మనకు బేస్ ఇయర్లో ఉంది ఇక్కడ. ప్రస్తుతం మనం దేన్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం ఇక్కడ అంటే ప్రస్తుతం 2011-12 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా పరిగణించడం జరుగుతుంది. సో ఈ విధంగా దేశం యొక్క ఆదాయాన్ని, రాష్ట్రం యొక్క ఆదాయాన్ని రెండు రకాల ధరలలో అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుత ధరల్లో చేస్తే ఓకే, దాన్ని ప్రస్తుత ధరల వద్ద ఆదాయం అంటాం. స్థిర ధరల్లో చేస్తే స్థిర ధరల వద్ద ఆదాయం అంటాం. స్థిర ధరలు అంటే ఏ ధరలు అంటే బేస్ ఇయర్ ధరలు. కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏ ధరలు, ఇక్కడ బేస్ ఇయర్ ధరలు. బేస్ ఇయర్గా దేన్ని ప్రస్తుతం పరిగణించడం జరుగుతుంది అంటే 2011-12 సంవత్సరాన్ని మనం బేస్ ఇయర్గా పరిగణించడం జరుగుతుంది. ప్రస్తుతము దేన్ని బేస్ ఇయర్గా పరిగణలోకి తీసుకుంటున్నారు, ప్రజెంట్ బేస్ ఇయర్ ఏది అంటే 2011-12. 2011-12లో వివిధ రకాల వస్తు సేవల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఆ ధరలను పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉత్పత్తి అయినటువంటి, అంటే 2017-18 ఉత్పత్తి అయినటువంటి, వివిధ సెక్టార్ల నుంచి ఉత్పత్తి అయినటువంటి, 2011-18 వివిధ సెక్టార్ల నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువను ఏ ధరలతో అంచనా వేస్తున్నాము, 2011-12 సంవత్సరంలో ఉన్నటువంటి వస్తువుల యొక్క ధరలతో అంచనా వేస్తాం. ఉత్పత్తి అయినటువంటిది మాత్రం ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలను ఈ సంవత్సరం ధరలతో గణిస్తే ప్రస్తుత ధరలు అంటున్నాం. ఈ సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువను 2011-12 సంవత్సరం ధరలతో అంచనా వేస్తే దాన్ని స్థిర ధరల వద్ద ఆదాయం అంటున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక్కడ ప్రస్తుత ధరలకు స్థిర ధరలకు మధ్య ఉన్నటువంటి తేడా ఏమి అంటే 2017-18 తయారైనటువంటి వస్తు సేవలు, ఈ 2017-18 తయారైన వస్తు సేవల విలువను 2017-18 ఉన్నటువంటి మార్కెట్ ధరలతో అంచనా వేసి జాతీయ ఆదాయాన్ని కానీ రాష్ట్ర ఆదాయాన్ని కానీ మనం గణిస్తే దాని ప్రస్తుత ధరల వద్ద జాతీయ ఆదాయము, ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర ఆదాయం అని చెప్పడం జరుగుతుంది. అయితే 2017-18 తయారైనటువంటి వస్తు సేవల విలువను 2011-12 మార్కెట్ ధరలతో గణించి అంచనా వేస్తే దాన్ని స్థిర ధరల వద్ద జాతీయ ఆదాయము లేదా స్థిర ధరల వద్ద
ఒక రాష్ట్ర ఆదాయము అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే కంపారిటివ్గా మనం పరిశీలిస్తే జాతీయ ఆదాయం కానీ రాష్ట్ర ఆదాయం కానీ ప్రస్తుత ధరల వద్ద ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని లేదా ప్రస్తుత ధరల వద్ద ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయాన్ని, అదేవిధంగా స్థిర ధరల వద్ద ఉన్నటువంటి జాతీయ ఆదాయాన్ని స్థిర ధరల వద్ద ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయాన్ని కంపారిటివ్గా పరిశీలించినట్లయితే ఏ ధరల వద్ద మనకు ఆదాయం ఎక్కువగా కనబడుతుంది, మీరు డేటాను పరిశీలిస్తే ఇట్లా పరిశీలించాలి మనం. ఓకే, పరిశీలిస్తే మనకు జనరల్గా ప్రస్తుత ధరల వద్ద అంచనా వేసినటువంటి ఆదాయము స్థిర ధరల వద్ద అంచనా వేసినటువంటి ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ స్థిర ధరలు అని, జనరల్గా గడిచిపోయిన సంవత్సరంతో పోలిస్తే ఓకేనా ప్రస్తుతం మార్కెట్లో ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అందుకే మనము కాన్స్టెంట్ ప్రైస్ను మనము ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే సంవత్సరం సంవత్సరంకు ధరల వస్తు సేవల విలువల ధరలలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి కంపారిటివ్గా చూస్తే ఎప్పటికైనా అది జాతీయ ఆదాయాన్ని కానీ రాష్ట్ర ఆదాయాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే దేని ద్వారా గణించినప్పుడు మనకు ఆదాయం ఎక్కువగా ఉంటుందంటే ప్రస్తుత ధరల ద్వారా గణించినటువంటి ఆదాయం స్థిర ధరల ద్వారా గణించినటువంటి ఆదాయం కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాడు క్వశ్చన్ అడిగినప్పుడు మన దగ్గర రెండు ఆప్షన్లు ఉంటాయి ఇక్కడ, ఏవి కే రాష్ట్ర ఆదాయము లేదా జాతీయ ఆదాయము. వాడు 2011-12 ధరలలో లేదా ప్రస్తుత ధరలలో అన్నప్పుడు మనము కొద్దిగా ఆ నంబర్లో ఉన్నటువంటి తేడాను గమనించుకోవాలి. ఎందుకంటే మనకు ఏదో ఒక ఫిగర్ గుర్తుంటుంది, ఈ రెండు ఫిగర్లు గుర్తుండవు. వాడినటువంటి క్వశ్చన్ మనం పరిశీలించకపోతే మనం పప్పులో కాలేసినట్లే, మార్కులు పోగొట్టుకుంటాం. రెండు డేటా ఉంటుంది మనకు, మనం అడిగిన క్వశ్చన్ ఏమి ఎక్కడ, ప్రస్తుత ధరలో అడిగినాడా స్థిర ధరల్లో అడిగినాడా, అది మనకు రావాలి. ఎందుకంటే వాడు క్వశ్చన్ అంతా అడిగి లాస్ట్లో బ్రాకెట్లో స్థిర ధరలలో అని అంటాడు వాడు, బ్రాకెట్లు ఇచ్చినట్టు క్వశ్చన్ వెనకాల. దాని క్వశ్చన్ మొదలు అంటే 2017-18 సంవత్సరానికి భారతదేశ జాతీయ ఆదాయము స్థిర ధరలలో ఎంత అని ఇచ్చింటాడు. 2017-18 సంవత్సరానికి భారతదేశ జాతీయ ఆదాయము ఎంత అనేటువంటి విషయం మన మైండ్లో ఉన్నప్పటికీ అది ప్రస్తుత ధరల స్థిర ధరల అనేటువంటి అంశం మనం గుర్తు ఉంటే మనం కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. ఎందుకంటే బేస్ ఇయర్ ఏంది అంటే అందరు చేస్తారు ఇప్పుడు క్వశ్చన్, ఆన్సర్ అందరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు బేస్ ఇయర్ అనేది 2011-12 అనేది 99% మంది వేయగలిగేటువంటి ఆన్సర్. అయితే జాతీయ ఆదాయ వృద్ధి రేటు కానీ రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు కానీ జాతీయ ఆదాయం మొత్తం కానీ రాష్ట్ర ఆదాయం మొత్తం కానీ ప్రస్తుత ధరలు స్థిర ధరలు అనేటువంటి అంశం గుర్తుపెట్టుకోవడం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎవరైతే లాజికల్గా చేయగలుగుతారో ప్రిపరేషన్ వాళ్ళే వీటికి ఆన్సర్ చేయగలుగుతారు. ఎందుకంటే వీటికి సంబంధించినటువంటి తేడా తెలియకపోయినా ఆన్సర్ చేయలేం, వీటికి సంబంధించినటువంటి ఫిగర్కు వేరియేషన్ మనము ఐడెంటిఫై చేయలేకపోయినా ఆన్సర్ చేయలేము. ఇది కాన్స్టెంట్ మార్కెట్ ప్రైసెస్ అండ్ కరెంట్ మార్కెట్ ప్రైసెస్కు ఉన్నటువంటి తేడా. అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక్కడ ప్రస్తుత ధరలు అంటే ఏమి, స్థిర ధరలు అంటే ఏమి, అంటే జాతీయ స్థాయిలో ఏ విధంగా అయితే ప్రస్తుత ధరలు స్థిర ధరలు అంచనా వేస్తామో రాష్ట్ర స్థాయిలో కూడా మనము అట్లా అంచనా వేయడం జరుగుతుంది. సో ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాను మనం పరిశీలించిన తర్వాత ఇప్పుడు జిఎస్డిపి అంటే మనం ఏదో చెప్పుకున్నాం ఇక్కడ, తర్వాత జిఎస్డిపి అంటే ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి అయినటువంటి అంటే 1 ఏప్రిల్ నుంచి 31 మార్చికి మధ్య ఉత్పత్తి అయినటువంటి వివిధ రంగాల నుంచి ఉత్పత్తి అయినటువంటి రాష్ట్ర భౌగోళిక సరిహద్దులలో, ఇక్కడ రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ టెర్షియరీ సెక్టర్ నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవల విలువ. అయితే ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, భౌగోళిక సరిహద్దులు రాష్ట్ర ఎల్లల పరిధిలో మన రాష్ట్రానికి ఉన్నటువంటి సరిహద్దులలో ఉత్పత్తి అయినటువంటి 3 రంగాల నుంచి వచ్చినటువంటి వస్తు సేవల విలువనే జిఎస్డిపి అంటున్నాము. ఓకేనా, ఇక్కడ ఒక ఆర్థిక సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ మనం జీవీఓ అంటున్నాము, గ్రాస్
వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటున్నాం. ఇక్కడ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్కు జిఎస్డిపికి మధ్య తేడా ఉందంటే ఉందండి. ఇక్కడ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ జిఎస్డిపి అన్న జీవీ అన్న ఒకటి. ఇక్కడ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ జీవీఓ అంటున్నాం. ఇక్కడ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లో ఏముంటుంది ఇక్కడ మనకంటే, ఇక్కడ అంటే ఒక వస్తువు కంప్లీట్గా తయారవుతున్నప్పుడు ప్రాసెసింగ్లో అంతిమ వస్తువుగా మారడానికి వివిధ రకాల స్టేజ్లు దాటుతూ ఉన్నప్పుడు మొత్తం విలువ ఇందులో యాడ్ అయి ఉంటుంది. గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం జనరల్గా. అంటే అంతిమ వస్తువు సేవలుగా తయారడినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని జీవీఓ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు, ఓకేనా, మనకు ఒక వస్తువు తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ, వడ్లు తయారైనవి. సో వడ్లు మనకు తయారైనప్పుడు ఒక రైతు పండించినటువంటి మొత్తం వడ్ల విలువ 1000 రూపాయలు అనుకుంటాం. విలువ రూపాయలలో చెప్తున్నాను ఇక్కడ. అదేవిధంగా ఈ వడ్లు మన రైతు ఏం చేస్తాడంటే రైస్ మిల్లర్కి అమ్మేస్తాడు. దీన్ని రైస్ మిల్లర్కి అమ్మేస్తే రైస్ మిల్లరు 1000 రూపాయలు కొన్నటువంటి రైస్ మిల్లరు వడ్లను బియ్యంగా మార్చినప్పుడు దాని విలువ ఆయన 1400గా మార్చడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో వడ్లు అనేటువంటి ప్యాడీ 1000 రూపాయల రైతు రైస్ మిల్లర్కి అమ్మితే రైస్ మిల్లర్ రైస్గా మార్చి దాన్ని ఒక హోటల్కి అమ్మేసినాడు ఇక్కడ. అంటే హోటల్ వాళ్ళకు బిజినెస్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ 1400 ఈయన తయారు చేసినప్పుడు వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇది 14 అంటే ఈయనకు మధ్య కొద్దిగా ఆదాయం పెంచుకున్నాడు ఇక్కడ. అదేవిధంగా ఈ హోటల్ అతను ఈ 1400 విలువ చేసేటువంటి రైస్ను తీసుకొని తన బిజినెస్ చేస్తే, అంటే రైస్గా అమ్మి బిజినెస్ చేస్తే తనకు వచ్చింది ఎంత అంటే ఇక్కడ 1800 రూపాయలు వచ్చింది ఇక్కడ. సో గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే గ్రాస్ వాల్యూ అంటే ఇక్కడ ఈ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఓకే దీని విలువ మారుతూ ఉంది ఇక్కడ. గ్రాస్ వాల్యూ అంటే మొత్తం ఉత్పత్తి అయినటువంటి విలువను గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ అంటాం. ఇది గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లో మనము నికరంగా ఎంత యాడ్ అయ్యింది ఇక్కడ. జనరల్గా మనకి ఇక్కడ వచ్చినప్పుడు ఇవన్నీ కూర్తిని చూస్తుంది ఇక్కడ 1000 రూపాయలు 1400 1800 వీటన్నీ కూడితే మనకి ఏమొస్తుంది ఇక్కడ అంటే 4200 వచ్చింది ఇక్కడ. ఎంత వచ్చింది ఇక్కడ? 4200 రూపాయలు వచ్చింది ఇక్కడ. సో కానీ ఇందులో మనం ఏం చేసినాం ఇక్కడ అంటే 4200 అంతిమ విలువ కాదు ఇక్కడ, ఎంత యాడ్ అయింది అడిషనల్గా దాన్నే మనము గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం ఇక్కడ. సో ఇది అంతిమ విలువ కాదు, దీని యొక్క అంతిమ విలువ ఎంత జనరల్గా అంటే 1800. మనం ఇవన్నీ కలుపుతూ వస్తే ఇంత వస్తుంది ఇక్కడ. సో కాబట్టి దీంట్లోంచి మనము డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో జరిగినటువంటివన్నీ తీసివేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? సే 1000 రూపాయలు ఉన్నది, ఎంత అదనంగా వచ్చింది ఇక్కడ, పెరిగింది రేట్ ఇక్కడ అంటే 400 పెరిగింది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అదనంగా ఇక్కడికి ఎంత పెరిగింది ఇక్కడ అంటే 400 పెరిగింది. అంతిమ విలువ ఏమి అంటే 1800 ఇక్కడ. సో ఎంత అంతిమ విలువ ఇక్కడ? 1800. ఇది కాదు తీసుకోవాల్సింది ఇక్కడ. మనం దీన్ని తీసుకుంటాం పరిగణలోకి. మన గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ ఒక అవుట్పుట్ బయటికి వచ్చినప్పుడు అంతిమ వస్తువు సేవల విలువ, అంతిమ వస్తువు రావడానికి కొన్ని వస్తువులను మనం వాడుతూ ఉంటాం, వాటి విలువ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ తయారైంది. ఈ మార్కర్ తయారైనప్పుడు ఇక్కడ మనకు ఇంకో అవసరం ఉంది, పైన ప్లాస్టిక్ అవసరం ఉంది, ముందర నిబ్బు ఉంది ఇక్కడ. సో నిబ్బును తయారైనప్పుడు ప్రాసెస్ ఉంది, నిబ్బు కొంత ఖర్చు వచ్చింటుంది, దీన్ని ఫినిషింగ్ రానికి కొద్ది ఖర్చు వచ్చింటుంది, ఇక్కడ స్టిక్కరింగ్ చేసినప్పుడు వీటికి ఖర్చు వచ్చింటుంది. సో అన్ని ఖర్చులు మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటాం, కన్జంప్షన్ ఆఫ్ ఇన్పుట్స్ అంటాం ఇంటర్మీడియట్. ఫైనల్గా వీటన్ని ధరలు ఎక్కడుంటాయి? దీంట్లో ఉండిపోయింది. స్టిక్కరింగ్ ఇవ్వడానికి, నిబ్బు తయారు చేయడానికి, ఇంకొక వీటన్నిటి ధరలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ వాల్యూ ఆఫ్ అవుట్పుట్లోంచి కన్జంప్షన్ ఆఫ్ ఇన్పుట్స్ అంటాం, ఇన్పుట్ వాల్యూ ఎంత అయితే ఉందో దాన్ని తీసివేస్తే అదనంగా వచ్చిందే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే. మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోకుండా మనం అంటే ఇవన్నీ మీకు గుర్తు ఐడియా కోసం చెప్పింది ఇక్కడ. గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే ఏమి అంటే అదనంగా యాడ్ అయింది ఎంత. ఒక వస్తువు వివిధ రకాల ప్రాసెసింగ్లో వివిధ రకాల స్టేజెస్లు మారుతున్నప్పుడు అదనంగా యాడ్ అయింది ఎంత అన్నప్పుడు ఇక్కడ సో జీవీఏ. మనకి ఇది కూడా క్వశ్చన్ రావచ్చు అండి మనకు ఇక్కడ జీవీఏ.
గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. జీవీఓ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ ఇన్పుట్ కన్జంప్షన్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ అంటే ఒక వస్తువు ఫైనల్గా మార్కెట్లోకి వచ్చినప్పుడు లేకుంటే ఇన్పుట్స్ కన్జంప్షన్ దీన్ని మనము దీంట్లోంచి తీసివేస్తే మనం చెప్పినాం కదా ఇక్కడ 1000 రూపాయల నుంచి 1400 అయింది 1400 నుంచి 1800 అయింది దాంట్లోంచి ఇంటర్మీడియట్ కన్జంప్షన్ మనం తీసివేస్తే ఒక వస్తువు తయారు చేయడానికి వచ్చేదే గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ ఈక్వల్ టు ఏమి ఇక్కడ జీవీఏ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ఇన్పుట్స్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్ జీవీఏ ఈక్వల్ టు జీవీఓ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ కంపల్సరీ మనకు ఎగ్జామ్స్లో ఇవి అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2015 సంవత్సరం నుంచి మనం తీసుకున్నటువంటి ఆదాయాన్ని తీసుకున్నటువంటి పద్ధతిని ఇక్కడ మార్చుకోవడం జరిగింది 2015 నుంచి. వాడు ఏ విధంగా మనకు ఓకే సిలబస్లో కానీ మెటీరియల్లో కానీ ఎగ్జామినేషన్స్లో కానీ ఇట్లా మనకు క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. జీవీఏ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ మధ్యంతర వినియోగం అంటాం ఇక్కడ. మధ్య అంటే ఒక వస్తువు తయారు చేయడానికి ఒక వస్తువు ఫినిష్డ్ గూడ్స్గా మారడానికి ఈ ఫినిష్డ్ గూడ్స్గా మారడానికి మధ్యలో ప్రాసెస్లో ఉపయోగించినటువంటి వాటి విలువ తీసివేస్తే ఫైనల్గా దీని విలువ అదనంగా వచ్చినటువంటి యాడెడ్ వచ్చే విలువనే దీంట్లో ఉంటుంది. దాన్నే గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం. అంటే 1400 1000 రూపాయల నుంచి 1400 అయింది 1400 నుంచి 1800 అయింది. ఇక్కడ అదనంగా ఎంత యాడ్ అయింది? ఇక్కడ 1000 రూపాయలకు 1400 యాడ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ 1000 రూపాయలకు ఎంత అదనంగా యాడ్ అయింది? ఇక్కడ 400 యాడ్ అయింది. ఇక్కడ వాల్యూ యాడెడ్ అంటున్నాం. దీన్ని ఏమంటాం ఇక్కడ వాల్యూ యాడెడ్. మళ్ళీ 1400 నుంచి 1800కి వచ్చేటప్పుడు మళ్ళీ అదనంగా ఎంత వాల్యూ యాడ్ అయింది ఇక్కడ వీటి మధ్యలో? ఇక్కడ 1400 నుంచి 1800 అదనంగా ఎంత యాడ్ అయింది? ఇక్కడ 400 యాడ్ అయింది ఇక్కడ. సో కాబట్టి 1000 రూపాయలు ఉన్నటువంటి వస్తువు ఓకే తర్వాత 400 అయింది అదనంగా పెరిగింది. మళ్ళీ మార్కెట్లోకి వచ్చేటప్పుడు మళ్ళీ అదనంగా 400 పెరిగింది. మొత్తంగా ఎంత అయింది ఇక్కడ అంటే ఇది 1800. సో కాబట్టి దీన్ని మనం అవుట్పుట్ మెథడ్ అని కూడా అంటాం. అవుట్పుట్ మెథడ్ అంటే అంచనా వేస్తున్నప్పుడు ఓకే గ్రాస్ వాల్యూ యాడెడ్ మెథడ్ లేదా అవుట్పుట్ మెథడ్ లేదా ప్రోడక్ట్ మెథడ్ అంటాం. ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం కదా, అందులో దీన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టినది ఇక్కడ జీవీఏ ఈక్వల్ టు గ్రాస్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ మైనస్ ఇంటర్మీడియట్ కన్జంప్షన్. జీవీఏ ఈజ్ నథింగ్ బట్ జిఎస్డిపి. దేన్ని జిఎస్డిపి అంటాం? జీవీఏని జిఎస్డిపి గ్రాస్ వాల్యూ యాడ్ అన్న జిఎస్డిపి అన్న ఒకటే. అర్థమైంది ఇక్కడ గ్రాస్ వాల్యూ యాడెడ్ జిఎస్డిపి అన్న రెండు ఒకటే. ఇది మనం తీసుకున్న కాన్సెప్ట్ జిఎస్డిపి అండ్ జీవీఏ. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాం ఇక్కడ ఎన్ఎస్డిపి నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అంటే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఎన్ఎస్డిపి అంటున్నాం ఇక్కడ. ఎన్ఎస్డిపి అంటే నెట్ అంటున్నాం. నెట్ అంటే నికర. గ్రాస్ అంటే స్థూల, నెట్ అంటే నికర. జిఎస్డిపికి ఎన్ఎస్డిపికి మధ్య తేడా ఏమి? జిఎస్డిపికి ఎన్ఎస్డిపికి మధ్య తేడా ఏమి ఇక్కడ? సో వీటి మధ్య ఉన్నటువంటి తేడా డిప్రిషియేషన్. దీన్ని మనము ఓకే సిఎఫ్సి అని కూడా అంటాం. సిఎఫ్సి కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ కన్జంప్షన్. కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏమి? ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియలో మూలధన వస్తువులు అంటాం. మూలధన వస్తువులు అంటే ఏమి? ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేటువంటి పరిశ్రమలో ఉపయోగించేటువంటి యంత్ర పరికరాలు, వాటి మనం ఏమంటామంటే మూలధన వస్తువులు అంటాం. క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఈ ఉత్పత్తి ప్రక్రియలో మూలధన వస్తువులు అరుగుదల తరుగుదలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రాస్లోంచి వాటి అరుగుదల తరుగుదల విలువ కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్,
మూలధన వస్తువుల వినియోగము వాటి యొక్క విలువను తీసివేస్తే దాన్ని మనం డిప్రిషియేషన్ అంటాం. వచ్చేటువంటిదే నికర ఉత్పత్తి, నికర ఆదాయము. జిఎస్డిపి ఎన్ఎస్డిపికి మధ్య తేడా ఏమి ఇక్కడ అంటే డిప్రిషియేషన్. సిఎఫ్సి అంటాం ఇక్కడ. అంటే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ ఎన్ఎస్డిపి ఈజ్ నథింగ్ బట్ ఎన్విఏ, నెట్ వాల్యూ యాడెడ్. ఎన్ఎస్డిపి నథింగ్ బట్ ఎన్విఏ, నెట్ వాల్యూ యాడెడ్. అంటే ఎన్విఏ రాయచ్చు ఇక్కడ, ఎన్విఏ ఈక్వల్ టు జీవీఏ మైనస్ డిప్రిషియేషన్ ఆర్ సిఎఫ్సి అని రాయొచ్చు కదా మన ఇక్కడ, తరుగుదల. ఓకే, సిఎఫ్సి స్థిర మూలధన వినియోగము, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. అంటే ఎన్ఎస్డిపి ఈజ్ నథింగ్ బట్ ఎన్విఏ, జిఎస్డిపి ఈజ్ నథింగ్ బట్ జీవీఏ ఇక్కడ. సో కాబట్టి స్థూలకు నికరకు మధ్య ఉన్న తేడా ఏమి అంటే ఇక్కడ డిప్రిషియేషన్, తరుగుదల, సిఎఫ్సి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు ఇక్కడ. నెట్ వాల్యూ యాడెడ్ లేదా నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనగా అని ఇస్తారు, అంతే ఆప్షన్స్ క్వశ్చన్ ఇక్కడ. ఓకే, ఎన్విఏ ఎన్ఎస్డిపి ఎట్లా క్వశ్చన్ వస్తుంది మనకంటే, మనం పరిశీలించినప్పుడు ఓకే క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఇక్కడ, అంటే నెట్ వాల్యూ యాడెడ్ అనగా క్వశ్చన్ రా, లేదంటే ఎన్ఎస్డిపి అనగా ఏమి క్వశ్చన్ ఏమి ఇక్కడ. ఆప్షన్ ఏ, ఓకే ఎన్ఎస్డిపి అంటే ఆప్షన్ ఏలో మనకేమి ఇచ్చాడు ఇక్కడ వాటికి, అంటే ఎన్విఏ ఎట్లా వస్తుంది ఇక్కడ, అంటే జీవీఏ మైనస్ జీవీఓ, జీవీఓ మైనస్ జీవీఏ లేదా బి, ఆన్సర్ బి. ఓకే, ఎన్ఎస్డిపి వాడు ఎన్ఎస్డిపి గురించి మాట్లాడితే ఎన్ఎస్డిపి గురించి ఆప్షన్స్ కనపడుతుంది. ఓకే, జిఎస్డిపి ప్లస్ డిప్రిషియేషన్ సి, జిఎస్డిపి జిఎస్డిపి మైనస్ డిప్రిషియేషన్ డి, ఎన్ఎఫ్ఐఏ లేదంటే నన్ ఆఫ్ ది అబో ఇట్లా ఉండొచ్చు ఇక్కడ. ఓకే, నన్ ఆఫ్ ది అబో. ఎన్ఎస్డిపి, ఎన్ఎస్డిపి వాల్యూ మనం ఎట్లా కనుక్కుంటాం ఇక్కడ, నికర అన్నాం, నెట్ గ్రాస్ గుర్తుపెట్టుకోవాలి. అది జాతీయ ఆదాయంలో కావచ్చు, రాష్ట్ర ఆదాయంలో కావచ్చు, నెట్ గ్రాస్ మధ్య తేడా అనేది మన మైండ్లో ఉంటే డిప్రిషియేషన్ అనేది ఉంటే మనం ఆన్సర్ చేయగలుగుతాము. డిప్రిషియేషన్ ఆర్ సిఎఫ్సి, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకే, నెట్కు గ్రాస్కి తేడా అంటే జిఎస్డిపికి ఎన్ఎస్డిపికి మధ్య తేడా ఏంటని అంటే డిప్రిషియేషన్ ఆర్ సిఎఫ్సి. అదేవిధంగా జీవీఏకు ఎన్విఏకు మధ్య తేడా ఏంటంటే డిప్రిషియేషన్ ఆర్ సిఎఫ్సి. ఓకేనా, కన్జంప్షన్ ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్ డిప్రిషియేషన్, గ్రాస్కి నెట్కు మధ్య తేడా డిప్రిషియేషన్. ఓకేనా, అంటే మీకు ఇప్పుడు జిఎస్డిపి అంటే ఏమి, జీవీఓ అంటే ఏమి, జీవీఏ అంటే ఏమి, ఎన్ఎస్డిపి అంటే ఏమి, ఎన్విఏ అంటే ఏమో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇక్కడ. అర్థమైందా, వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ జిఎస్డిపి అండ్ ఎన్ఎస్డిపి అండ్ జీవీఏ అండ్ ఎన్విఏ. నెక్స్ట్ ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏమి, పర్ హెడ్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము అంటాం దీన్ని, తలసరి ఆదాయము లేదా యావరేజ్ ఇన్కమ్ అంటాం. ఏమంటాం దీన్ని ఇక్కడ, యావరేజ్ ఇన్కమ్ అంటాం ఇక్కడ. ఓకే, పర్ హెడ్ ఇన్కమ్, పర్ హెడ్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఇస్ నథింగ్ బట్ పర్ హెడ్ ఇన్కమ్. ఎట్లా వస్తుంది పర్ హెడ్ ఇన్కమ్ అంటే, రాష్ట్రం యొక్క మొత్తం ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగిస్తే. మీకు జాతీయ ఆదాయంలో కూడా వచ్చింటది ఇది కాన్సెప్ట్. పర్ క్యాపిటా ఇన్కమ్, తలసరి ఆదాయము, పర్ హెడ్ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ అంటాం దీన్ని ఇక్కడ. పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్లా వస్తుంది, హౌ టు వీ గెట్ ద పర్ క్యాపిటా ఇన్కమ్, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ అన్నప్పుడు, సో సరాసరి అని కూడా అంటాం ఒక రకంగా, మామూలు భాష సరాసరి ఇన్కమ్ అంటాం, యావరేజ్ ఇన్కమ్ అంటాం. ఎట్లా వస్తుంది ఇక్కడ అంటే, పర్ క్యాపిటా ఇన్కమ్ ఈక్వల్ టు జిఎస్డిపి, ఓకేనా, బై అంటే రాష్ట్ర ఆదాయం డివైడ్ బై
రాష్ట్ర జనాభా, రాష్ట్ర ఆదాయం జనాభా డివైడ్ బై రాష్ట్ర జనాభా. అయితే రాష్ట్ర జనాభాలో దేని తీసుకుంటామంటే సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి జనాభాను మనం తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరం మధ్యలో ఉన్నటువంటి జనాభాని ఇక్కడ దీన్ని మనం ఏమంటామంటే గ్రాస్ పర్ క్యాపిటా అంటాం. ఏమంటాం ఇక్కడ? గ్రాస్ పర్ క్యాపిటా. నికర తలసరి ఆదాయం అంటే ఏం చేస్తాం ఇక్కడ చూడండి, ఇక్కడ స్థూల తలసరి ఆదాయం అంటాం ఇక్కడ. ఎందుకు స్థూల? మొత్తం జిఎస్డిపిని రాష్ట్ర జనాభాతో మనం భాగహారం చేస్తే, డివైడ్ బై చేస్తే రాష్ట్రం మధ్యలో ఉన్న జనాభాతో దాన్ని ఏమంటాం ఇక్కడ? పర్ క్యాపిటా ఇన్కమ్, గ్రాస్ స్థూల తలసరి ఆదాయం అంటాం. ఒకవేళ నికర తలసరి ఆదాయం అంటే, నికర తలసరి ఆదాయం అంటే ఏమి? ఇక్కడ గ్రాస్ ఉంది కాబట్టి స్థూల తలసరి ఆదాయము. సో నికర ఎట్లా వస్తుంది ఇక్కడ మనకి? ఇక్కడ అంటే ఎన్ఎస్డిపి, ఎన్ఎస్డిపి ఆర్ ఎన్విఏ, నెట్ వాల్యూ డివైడ్ బై పాపులేషన్, మిడ్ ఇయర్లో ఉన్నటువంటి పాపులేషన్, రాష్ట్రం మధ్యలో ఉన్నటువంటి పాపులేషన్, ఎన్ఎస్డిపి ఆర్ ఎన్విఏ నెట్ వాల్యూ యాడ్ డివైడ్ బై పాపులేషన్ చేస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. ఇందులో కూడా మనకు పర్ క్యాపిటల్ ఎట్లా రావచ్చు? ఇక్కడ స్థిర ధరల్లో తలసరి ఆదాయము, ప్రస్తుత ధరలో తలసరి ఆదాయం కూడా ఉండొచ్చు ఇక్కడ. అంటే జిఎస్డిపి అట్ మార్కెట్ ప్రైస్, జిఎస్డిపి అట్ కాన్స్టెంట్ ప్రైస్ అంటున్నాం కదా ఇక్కడ. సో జిఎస్డిపిని మార్కెట్ ప్రైస్ తో చేస్తే ప్రస్తుత ధరలో తలసరి ఆదాయము, జిఎస్డిపిని కాన్స్టెంట్ ప్రైసెస్ లో ఉన్నప్పుడు మనము డివైడ్ బై చేస్తే వచ్చేది స్థిర ధరల్లో తలసరి ఆదాయము. అదేవిధంగా ఎన్ఎస్డిపి చేస్తే ఇక్కడ స్థూల తలసరి ఆదాయం స్థిర ధరల్లో, స్థూల తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో, నికర తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో, నికర తలసరి ఆదాయము స్థిర ధరలలో, ఇవి మనకు జనరల్ గా కనిపించాయి. ఇవన్నీ కాన్సెప్ట్స్. కానీ మనకి ఇక్కడ ఏమొస్తాయి ఎగ్జామ్లు అంటే కాన్సెప్ట్స్ బేస్ చేసుకుని అయినా క్వశ్చన్ అడగవచ్చు. ప్రస్తుతం యొక్క ఫిగర్ ఎంత ఉంది ఇక్కడ? తలసరి ఆదాయం అనేది ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కు, ఆర్థిక ప్రమాణానికి సూచిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అంటే తలసరి ఆదాయానికి రాష్ట్ర ఆదాయానికి మధ్య రిలేషన్షిప్ ఉంటుంది మనం గమనించితే. ఇక్కడ రాష్ట్ర ఆదాయం ఎక్కువగా ఉండి రాష్ట్ర జనాభా తక్కువగా ఉంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఎవరి తలసరి ఆదాయం అయితే ఎక్కువగా ఉంటుందో వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉంటుంది. జీవన ప్రమాణ స్థాయికి మంచి సూచికగా దేనిని తీసుకోవడం జరుగుతుందంటే తలసరి ఆదాయాన్ని జీవన ప్రమాణ సూచికకు, జీవన ప్రమాణానికి మంచి సూచికగా తలసరి ఆదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. రాష్ట్ర జనాభా తక్కువ, రాష్ట్ర ఆదాయం ఎక్కువగా ఉంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటుంది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే జీవన ప్రమాణ స్థాయి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్ర ఆదాయం తక్కువ, జనాభా ఎక్కువగా ఉంటే తలసరి ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది. తలసరి ఆదాయం తక్కువగా ఉంటే జీవన ప్రమాణ స్థాయి తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఇంట్లో 5 మంది ఉన్నారు. 5 మంది కలిపి ఆ ఇంట్లో ఎంత సంపాదిస్తారు అంటే నెలకు 5 మంది పనిచేస్తే 1000 రూపాయలు వస్తుంది. మళ్ళీ యావరేజ్గా ఒక తలకు ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ అంటే 1000 / 5 వేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 200 రూపీస్ వస్తుంది. అంటే ఒక్కొక్కరు సంపాదించేది 205 మంది. సో ఇది జనాభా, పాపులేషన్. ఇది ఇన్కమ్, ఓకేనా ఇక్కడ? సో మనము 5 మంది కలిపి 1000 రూపాయలు సంపాదిస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది ఇక్కడ? 200. దీన్ని మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అంటాం ఇక్కడ. ఓకే, ఇది ఒక ఫ్యామిలీ. ఇంకొక ఫ్యామిలీని తీసుకుంటే మనము, సో ఇంకొక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ అంటే 2 ఉన్నారు ఫ్యామిలీలో. ఓకే, కానీ వాళ్ళు సంపాదించేది ఎంత ఉంది ఇక్కడ అంటే వాళ్ళు 1000 రూపాయలు సంపాదిస్తారు ఇక్కడ. సో కాబట్టి మళ్ళా యావరేజ్గా తలసరిగా ఒక్కొక్కరి ఆదాయం ఎంత ఉంది అంటే 1000 రూపాయలను మనము 2తో డివైడ్ బై చేస్తే మనకెంత వస్తుంది ఇక్కడ? 500 రూపాయలు వస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మనము పరిశీలించినట్లయితే, గమనించినట్లయితే 200 రూపాయలు యావరేజ్ ఇన్కమ్ వచ్చేటువంటి ఫ్యామిలీ అనుభవించేటువంటి, లీడ్ చేసేటువంటి లైఫ్ స్టైల్కి 500 రూపాయలు ఇన్కమ్ వచ్చేటువంటి ఫ్యామిలీ లైఫ్ స్టైల్కి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి మధ్య వేరియేషన్ దేనికి ఎక్కువగా దేనికి తక్కువగా ఉందంటే ఆబ్వియస్లీ తక్కువ మంది ఉండి
ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి యావరేజ్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్యామిలీ గుడ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కండిషన్స్ ఎంజాయ్ చేస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటున్నాం ఇక్కడ. తక్కువ ఆదాయం ఉన్నటువంటి దానికి జీవన ప్రమాణం తక్కువగా ఉంటుంది. సో కాబట్టి జీవన ప్రమాణ స్థాయిని అంచనా వేయడానికి ప్రామాణిక సూచికగా దేనిని పరిగణలోకి తీసుకుంటారు అంటే తలసరి ఆదాయాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. తలసరి ఆదాయం ఎక్కువగా ఉంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కండిషన్స్ ఎక్కువగా ఉంటాయి, తలసరి ఆదాయం తక్కువగా ఉంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కండిషన్స్ తక్కువగా ఉంటాయి. ఇవి జనరల్గా మనము రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో ఉన్నటువంటి భావనలు. ఒకసారి మనము చూస్తే ఏ అంశాలు మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది అని మనం పరిశీలించినట్లయితే జిఎస్డిపిగా దేన్ని తీసుకుంటున్నాం చెప్పడం జరిగింది, అదేవిధంగా జీవీఓ అంటే ఏమో చెప్పడం జరిగింది, జీవీఏ అంటే ఏదో చెప్పడం జరిగింది, అదేవిధంగా ఎన్ఎస్డిపి అంటే ఏదో మనం డిస్కస్ చేయడం జరిగింది, అదేవిధంగా ఎన్విఏ అంటే ఏదో మనం డిస్కస్ చేయడం జరిగింది, అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏదో మనం డిస్కస్ చేయడం జరిగింది, అదేవిధంగా మార్కెట్ ప్రైసెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైసెస్ అంటే ఏదో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ మార్కెట్ ప్రైసెస్ ప్రస్తుత ధరలు మరియు స్థిర ధరలు, మరియు ప్రస్తుత ధరలు అంటే ఏమి స్థిర ధరలు అంటే ఏమి మనము చర్చించడం జరిగింది. ఇవి కాన్సెప్ట్స్ ఇక్కడ, ఓకేనా. సో జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏమి, ఒక దేశ భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తు సేవల విలువనే ఆ రాష్ట్ర ఆదాయము గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనడం జరుగుతుంది. దీన్ని ఎవరు అంచనా వేస్తారని చెప్పుకున్నాం మన రాష్ట్రంలో, ఎవరు చెప్పుకున్నాం, రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసేటువంటి గణాంక సంస్థ ఏది, సంస్థ ఏది అంటే ఇక్కడ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆదాయాన్ని అంచనా వేసే వాళ్ళు ఎవరు, జిఎస్డిపి అంటే ఏమి, ఇక్కడ మనము అంచనా వేసేటప్పుడు తీసుకునేటువంటి భావనను పరిశీలించినట్లయితే, ఓకే, ఏ భావనను మనం పరిశీలించినట్లయితే మనం ఇక్కడ ఒకసారి అంటే జాతీయ ఆదాయం మనము జిడిపి అండ్ జిఎన్పి అని మాట్లాడుకుంటున్నాం అది ఇక్కడ. సో ఈ విధంగా రాష్ట్రంలో ఏవైనా భావనలు ఉన్నాయనేది మనం ఒకసారి పరిశీలిస్తే, ఓకేనా, దాన్ని మనం చూద్దాం ఇక్కడ. దేన్ని జిడిపి అంటాం, అక్కడ జిడిపి జిఎన్పి అంటాం, ఇక్కడ అటువంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం అంచనా వేసేటప్పుడు, ఓకేనా.